सूर्य तूर्प दिखने उदा कालगेट पेस्ट पलूना अलवा प्रकार पे जारी पड़ा चोटे पड़ेंदो मिस्सा ప్రతి అడ్డమైన విధవా ఏదో ఊడిపడిందని జారిపడిందని సరిగ్గా ఇక్కడే జారిపడుతున్నాడు అందుకే సెటప్ మార్చాను నాకు ఒళ్ళు మండిందంటే అడ్డు గోడ గట్టించి పారేస్తాను లైలా లైలా నిర్భయంగా ఉండు ఇక నుండి ఇక్కడ పెన్సిళ్ళు పెన్నులు ఏవి జారిపడ అమలత వేంచేవగా శిక్ష ఇప్పుడు ఓదార్చడానికి వచ్చావా నన్ను ఎవరు ఓదార్చకర్లేదు వెళ్ళండి చూడమ్మా పోలీస్ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేయక తప్పలేదు అంతకు మించి అతనంటే నాకు వ్యక్తిగతమైన ద్వేషం ఏం లేదు పోలీస్ మనిషి కదా నా కన్నీళ్లు తుడవడానికి ఏదో ఒకటి చెప్తావ్ బేబీ నీకు మనసు బాగుండకపోతే చెక్కు బుక్ మీద సంతకం చేసి ఇస్తాను నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లి విశ్రాంతి తీసుకోమ్మా शिक्ष पड़पोन तरह मन इपड़े भार्गव की मूड ने शिक्ष पड़ने बाधपड़े रेप अतन विदल वस्ते अंदर अत खैदीला चूस्तार अवनीति परुडनी एगता चूडम्मा अदे नी बाधते అతను విడుదలైన తర్వాత సమాజం అతనికి అవినీతి పరుడని పేరు పెట్టకముందే నేనే ఒక కొత్త పేరు పెడతాను ఏంటిది చీఫ్ ఇంజనీర్ గారి అల్లుడు అని సరే అవునమ్మ థాంక్యూ డాడీ గురి తప్పిందా సంపే బాబు చీల్చే ఈ గుండెల్ని పున్నామ నరకం నుంచి కాదు ఈ కుళ్ళు సంఘం నుంచి నాకు విముక్తి ప్రసాదించు ఆలోచిస్తున్నావా బాబూ ఆలోచనలకు ఒకసారి ఆవేశాన్ని మింగేసి ఆశయాన్ని దూరం చేస్తాయి నీకు నా మీద జాలి కలిగిస్తాయి ఆలోచించుకో బాబూ పసితనం నుంచి నువ్వు నీ తండ్రి పట్ల పెంచుకున్న పగకు ప్రతికారానికి పరిష్కారం ఇదొక్కటే నన్ను చంపు దేవతలాంటి మీ అమ్మ దగ్గరకు నన్ను చేర్చు కానీ నన్ను విముక్తుని చేసే ముందు నా ఆత్మ నివేదనని క్షణకాలం పాటు విను అంటే నువ్వు నిర్దోషినని చెప్పి నన్ను నమ్మించాలని ప్రయత్నిస్తున్నావా కాదు ఒకే సంఘం ఒకే మనుషులు నీ జీవితంతోను నా జీవితంతోను ఆట్లాడుకొని ఎలా దోషులుగా చిత్రించారో సగటు మనిషి సంస్కారాన్ని ఈ దోపిడీ వ్యవస్థ తన స్వార్థానికి ఎలా వినియోగించుకుంటుందో నీకు నేను చెప్పాలి తండ్రిగా కాదు నీకంటే ముందుగా ఈ రాక్షస వ్యవస్థ పాదాల కింద నలిగిపోయిన భ్రష్టుడిగా పతితుడిగా అది నా బాధ్యత బాబు నా గతం నీ భవిష్యత్తుకు మార్గం చూపి నీలోని ఉద్యమకారుడికి ఊపిరి పోయాలి భార్గవ 20 ఏళ్ల క్రితం నేను కాపురం ఉంటున్న పేదలవాడలోని ఇళ్ళన్నీ ఖాళీ చేయించాలని కుట్ర పన్నాడు ఎంపీ రాజశేఖరం ఆ కుట్రలో ఒక భాగంగా పేద ప్రజల ప్రతినిధినైన నన్ను తన ఇంటికి పిలిపించాడు నువ్వేనా గుడిసెలకి లీడర్వి నేను లీడర్ని కాను గుడిసెల్లో మనుషులకు ప్రతినిధిని ప్రపంచంలో ఉన్న డబ్బంతా రాసులు పోసిన శ్రామికుడి స్వేదాన్ని ఖరీదు చేయలేరు నువ్వెంత నేను ఠాగూర్నిరా నీ బెదిరింపులకు లొంగే మనిషిని గాను ఏమిట్రా కుషో నీలాంటి వాళ్ళు ఎందరు ఎదురొచ్చినా ఆ స్థలం నుంచి పేదవాళ్ళని ఖాళీ చేయించేది ఖాయం ఆసుపత్రి కట్టించేది ఖాయం సూర్యుణ్ణి గుప్పెట్లో బంధించాలనుకోవడం వెర్రితనం రాజశేఖరం మమ్మల్ని ఆ స్థలం నుంచి ఒక్క అంగుళం కూడా కదిలించలేవు ఆ ఎంత పొగరు ఆ రెండు రెండు లారీలో వచ్చి సామాన్లు ఎక్కించుకోండి ఆ ఎక్కిద్దరా ఏయ్ ఎక్కిద్దరా సామాన్ జనార్దన్ ఏమిటిది సామాన్ లారీలోకి ఎందుకు ఎక్కిస్తున్నారు ఎందుకేటయ్యా ఆ మహారాజు రాజశేఖరం బాబు పాక ఖాళీ చేస్తే 1000 రూపాయలు ఇస్తాన్నాడు 1000 రూపాయలు చేదా ఏంటి ఎరా అమ్మ రోజా అట్ట నుంచున్నావేంటమ్మా వెళ్ళి సామాన్ తీసుకురాపో జనార్దన్ ఆగు నువ్వు మా నాయకుడివే కావచ్చు
కానీ మాకు లాభం వచ్చేటప్పుడు మాత్రం ఆపట మంచిది కాదు మీకు లాభం వచ్చే పని చేయించనయ్యా పాకకి 5000 చొప్పున ఇస్తానని రాజశేఖర్ నా దగ్గర ఒప్పుకున్నాడు తాగా రేయ్ లారీలోకి ఇచ్చిన సామాన్ తక్కిన దించండిరా పాక 5000 ఇచ్చేంత వరకు ఎవరు కాలి చేయొద్దు ఏమండి నిజంగానే ఆ రాజశేఖరం పాక 5000 ఇస్తానని ఒప్పుకున్నాడా లేదు పార్వతి నా వాళ్ళతో నేను అబద్ధం చెప్పాను అబద్ధం చెప్పారా అవును డబ్బుకు లొంగిపోయి వాళ్ళు ఖాళీ చేయడానికి సిద్ధపడుతున్నారు ఒకసారి భూమిని పెట్టుబడిదారులు ఆక్రమిస్తే తిరిగి పేదల చేతికి రాదు ఏంటి 5000 ఇస్తే కానీ పాకలు ఖాళీ చేయరా అవును ఇప్పుడు 50000 ఇచ్చినా ఖాళీ చేయరు మరి వాళ్ళతో ఎందుకు అలా చెప్పావు నీ రాజకీయాన్ని దెబ్బతీయడానికి ఇప్పుడు మళ్ళీ నువ్వు 5000 ఇస్తానని రాయబారిని నడిపితే నేను 10000 ఒప్పుకొచ్చానని చెప్తాను దాసో ఇన్ని మర్డర్ చేసి కాలంలో పారేనా ఎందుకురా అనవసరమైన కేసు వీణ్ణి గోని సంచిలో చుట్టి గూడ్స్ బండిలో ఎక్కించు 3 రోజుల తర్వాత వెనక్కి వచ్చేసరికి ఆ పాకల స్థానంలో మన ఆసుపత్రి పునాదులు ఉంటాయి ఎలా జనార్దన్ సామాన్ లారీలకు ఎక్కించలేదా డబ్బు ఉందే అటాక్ ఇచ్చమంటారు డబ్బా ఠాగూర్ చేతికి పంపించానే మీకు ముట్టలేదా ఠాగూర్కా ఎలా దాసు అవునండి ఠాగూర్ చేతికి డబ్బు ఇచ్చి మీ అందరికీ పంచమన్నారా పొద్దుటి నుంచి అసలు ఠాగూర్ పేటలోకి రాలేదు పొద్దుటి నుంచి పేటలోకి రాలేదా పొద్దుట అనగా నా దగ్గర బయలుదేరిన ఠాగూర్ ఇంతవరకు ఇక్కడికి రాలేదంటే ఆ డబ్బు అంతా తీసుకుని పారిపోయి ఉంటాడండి అబద్ధం నా భర్త డబ్బు కోసం కక్కుర్తి పడే నీచమైన వాడు కాదు రాజశేఖరం అలాంటి దొంగ బుద్ధి ఉండేది నీలాంటి సిగ్గులేని రాజకీయ నాయకులకి ఎవరు దొంగో ఎవరు దొరో ఇప్పుడే తెలిసేద్దాం ఒరే దాసు వెళ్ళి ఆ ఠాగూర్ సోదా చేయండి రా ఎప్పటికైనా అర్థమైందా మీ నాయకుడి నక్క బుద్ధి డబ్బింట్లో దాచేసి రాత్రి రాత్రి పిల్లల పిల్లలతో దాటేద్దాం అనుకున్నాడు ఇలాంటి నాయకులు నమ్ముకుంటే మీ బతుకులు కుక్కల పాలవుతాయి ఇదిగో జనార్దన్ ఈ డబ్బు ఇంటికి 5000 చొప్పున నువ్వే పంచేయి అట్లాగే బాబు మరి దొంగ డబ్బు దాచి వాళ్ళు ఏం చేయమంటారండి ఇంకా ఏం చేస్తారు రా మోట ఇంటిని తాలెట్టండి తర్వాత వీళ్ళిద్దరిని కొట్టి తరివేయండి